Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Uravakondalo konni votlu saraina procedure follow kaakunda teesesaru anna deen nepadyamlo iddara adhikarla meeda suspension vetu padina dani teesukoni vallu create chestuna హడావుడి చేస్తున్న హడావుడి క్రియేట్ చేస్తున్న గందరగోళం కానీ తెలుగుదేశం పార్టీ దీన్ని చూస్తే అసలు ఆ దొంగే దొంగ దొంగ అని అరవడం లేదా తప్పుడు పనులు చేయడం తప్ప వేరే అలవాట్లేని ఆ పార్టీ ఆధారాలు సహా అడ్డంగా దొరికిన ఆ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ వాళ్లే పతివ్రత కబుర్లు చెప్పడం మా మీద ఎదురుదాడి చేయడం ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారని అనిపించింది. తర్వాత రోజు రోజుకు వాళ్ళ అరుపులు కేకలు ఎక్కువ కావడం, బ్యానర్ హెడ్డింగ్లు, ఇంకా అల్టిమేట్గా ఢిల్లీలో కూడా దీని ప్లాట్ఫామ్ ఢిల్లీకి మారుస్తున్నారు, షిఫ్ట్ చేస్తున్నారు అక్కడికి. అక్కడ పోయి కూడా ఇదే క్రియేట్ చేయాలని చూస్తున్నారు. నాక వీళ్ళ గోబెల్స్ తత్వం తెలిసిన వాళ్ళుగా వీళ్ళ అసలు స్వభావం ఏంటి తెలుగుదేశం పార్టీ, వీళ్ళు చేస్తున్నంత హడావుడి ఎంత దేనికోసం, అది ప్రజల దృష్టికి తీసుకొని రావాలని అనిపించింది. లేకపోతే ఇలాగే వదిలితే నిజమే ఏదో జరిగిపోతుందని అనుకుంటారు. నిజంగా తప్పు చేసింది వాళ్ళు, ఆ తప్పులు కరెక్ట్ చేయించింది లాస్ట్ టైం మేము. ఆ రోజు అందరికి గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలు కానీ అందరూ కానీ ఢిల్లీకి పోవడము, ఆ తర్వాత పిటిషన్లు పెట్టడం, వాళ్ళు ఏ రకంగా సిస్టమ్ను మ్యానిపులేట్ చేసి ఒక వైరస్ లాగా పనిచేస్తా ఓటర్ల జాబితాను మ్యానిపులేట్ చేసి లక్షలాది ఓట్లను ఎట్లా తీశారని బయటికి తీసుకొచ్చి కరెక్టివ్ మేజర్స్ జరిగేట్టుగా అప్పట్లో ఎన్నికల కమిషన్ ముందుకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చేయించుకోగలిగాం. లేకపోతే వాళ్ళ పాచిక పారి ఉంటే సిస్టమ్ను సపోర్ట్ చేసి వాళ్ళు చేసే ఆ పాచిక పారి ఉంటే ఫలితం ఎట్లా ఉండేదో భయమే కూడా వేస్తుంది మాకు. అప్పుడు చూస్తే నిజంగా బాధితులు మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని మీద పోరాడి ఆ రోజు రెక్టిఫికేషన్ చేయించుకోగలిగాం. ఈరోజు వీళ్ళెందుకు ఇట్టరుస్తున్నారా అన్న చూశాక నాకు గుర్తొచ్చింది, ఈ మధ్య ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా దృష్టికి వచ్చిన డూప్లికేట్ ఓట్లు కానీ రెండు చోట్ల ఉండడం కానీ ఫేక్ ఓట్స్ కానీ దాదాపు 60 లక్షల దాకా రాష్ట్రంలో ఉన్నాయని తెలిసాక వీటన్నిటినీ కంప్లీట్గా పర్జీ చేసే కార్యక్రమంలో మా వైపు నుంచి, ఎందుకంటే మాకు కావాల్సింది ప్రజల లో భాగమై ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యలు పరిష్కరించి మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రజలతో అనిపించుకొని అవర్లేక రావాలి, మళ్ళీ వచ్చిన దీన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళీ ప్రజాసేవకు అంకితం కావాలనే ఒక ఫేర్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో పనిచేసే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకు వేరే ఆలోచనలు రావు, రావాల్సిన అవసరం లేదు, ఆ విద్యలు తెలియవు కూడా. వేరే అవి తప్ప వేరే తెలియని చంద్రబాబు నాయుడు ఈ టక్కుటమార విద్యలో సిస్టమ్స్ను మేనేజ్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, గోడలు దూకడము, అడ్డదారులు వెతకడము, అడ్డదారుల్లో దారి వేసుకోవడం కూడా అడ్డదారి వేసుకోవడం షార్ట్కట్ దాన్ని వాడుకోవడం, దాంట్లో పిహెచ్డి ఆయనకు ఎన్ని పిహెచ్డీలు అయినా ఇవ్వచ్చు, అంతర్జాతీయ అవార్డులు ఇవ్వచ్చు, అలాంటి చంద్రబాబు నాయుడు అలవాట్లు ఆయన అవి. దానికి పూర్తి ఆపోజిట్ జగన్మోహన్ రెడ్డి గారు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.